స్కూల్లో ఒక 25 ఇయర్స్గా జీవిస్తున్నాను సార్. నేను ఇదిగా బోట్ ఆపరేటర్గా నేను వర్క్ చేస్తున్నాను. ఇక్కడ చాలా గురించి ఉపాధి అయితే ఇప్పుడు ఈ మధ్య చాలామంది అంటే రిజర్వాయర్లు బోటింగ్ లేకపోవడం వల్ల కానీ చిత్రాత్రగా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి అందరికి కానీ కొంచెం ఇబ్బందిగానే ఉందండి అందరికీ. కానీ ఈ గవర్నమెంట్ కాదు, ఏ గవర్నమెంట్ వచ్చినా కొంచెం మళ్ళీ మాకు టూరిజం పరంగా ఒక మంచి బోట్ ఉన్నప్పుడు మీకు ఎంత ఉండేది ఆదాయం నెలకి? మాకు బాగానే ఉండేది సార్. అంటే ఒక రోజుకి ఒక 500-1000 రూపాయలు మామూలు వస్తూ ఒక 25,000 రూపాయలు నెలకి వచ్చేది సార్ కదా. ఎంతమంది అటువంటి వాళ్ళు దానిపైన ఆధారపడి ఉండేవాళ్ళు? 30 మెంబర్స్ వరకు మేము బోట్ ఆపరేట్. 30 మెంబర్స్ అక్కడ ఎకో టూరిజం అని ఒకటి ప్రాజెక్ట్ ఉంది సార్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఎకో టూరిజం ఉంది. వాళ్ళు ఒక 32 మెంబర్స్, వాళ్ళు 16 మెంబర్స్ వాళ్ళు ఉన్నారు సార్. మనం గోస్తని సరోవర్ విహార్ అని చెప్పేసి టూరిజం పర్పస్లో మేము ఒక 16 మెంబర్స్ వర్క్ చేసాం సార్. అంటే ప్రైవేట్ సొసైటీ మనకి సబ్సిడీ లోన్స్ ఇచ్చింది, దాంతో మనకి 2000లో బోట్ ఆపరేట్ చేసాం. టోటల్ 32 మంది? అవును సార్. అవును సార్. సో లోపల ఉండే ట్రైబల్ విలేజ్ అప్పటి నుండి రాకపోకలు గట్రా జరుగుతుండే సార్. బోట్లు ఎమర్జెన్సీలో 108లో ఆ డ్యామ్ అవతల నుంచి విన్నా. అవును సార్. అక్కడి నుంచి అక్కడికి వచ్చేవాడికి మేము బోట్ ఆ బోట్లో తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసరికి 108 వచ్చింది రెడీగా. సో ఆ విధంగా వాళ్ళకి సర్వీస్ కూడా ఇచ్చేవాళ్ళు. సో ఇవి బయటకి గవర్నమెంట్ కారణాల వల్ల అక్కడ ఇక్కడ ఇష్యూ జరిగిన వల్ల దానివల్ల బోటింగ్ ఆఫీసర్ 3 సంవత్సరాలు అయిపోయింది. 4 ఇయర్స్ అయింది. 2018 నవంబర్ సార్, నవంబర్లో జరిగింది. తర్వాత మళ్ళీ కొత్త గైడ్లైన్స్ వచ్చింది, మళ్ళీ పర్మిషన్స్ అన్నింటి కొన్నింటి దాకా వచ్చాయి సార్. అంటే మాకు ఎందుకు రాలేదు అంటే ట్రైనర్స్ కావాలని చెప్పేసి అన్నారు సార్. ట్రైనర్స్ అయి ఉండాలి ఇప్పుడు. ఏది ఈత బోట్స్మెన్ కోసం? బోట్స్మెన్ ప్లస్ బోట్మెన్స్కి సార్. బోట్మెన్కి స్విమ్మింగ్ ట్రైనింగ్ ట్రైనర్స్ అయి ఉండాలి. ఇప్పుడు కొత్త వచ్చిన గైడ్లైన్స్లో మాత్రం కొన్ని ప్రికాషన్స్ వచ్చాయి సార్. బోట్ కెపాసిటీ 20 మెంబర్స్ కాకుండా 12 సీటర్ బోట్ పెట్టుకోండి. దాంతో 4 ఎల్ఎల్గా ఎక్స్ట్రా పెట్టుకున్నా ప్రాబ్లం ఉండదు. అంటే అటు ఇటు అన్బ్యాలెన్స్ అయినా రిస్క్ జరగకుండా ఉండాలని ఆ కొన్ని ప్రికాషన్స్ ఇచ్చారు. ఆ ప్రికాషన్స్ ప్రకారంగా మేము రెడీ చేసుకున్నాం కానీ ఒక ట్రైనింగ్ అవ్వలేకపోయింది సార్. అంటే గోవా నుంచి వాళ్ళు వచ్చి ట్రైనింగ్ ఇవ్వాలి. ఎప్పుడు ఎప్పటి నుంచి మొదలు పెడతామని చెప్పారు మీకు ఇవన్నీ సార్? ఆల్రెడీ అంటే 2 ఇయర్స్ బ్యాక్ లాస్ట్ 2 ఇయర్స్ ముందు సార్ పెట్టారు. గోవా కూడా వచ్చాడు సార్, మేము అమౌంట్ కూడా డీడీ తీసుకు పంపించాం. బట్ ఆయన వచ్చిన టైంకి మేము చేయించుకోలేకపోయాం. ఆయనకి మనకి ఇవ్వలేదు. కాకినాడ గోదావరి వాళ్ళకి ఇచ్చిన్నాడు సార్. అక్కడ ఇచ్చారు ఆయనకి, వాళ్ళకి అయింది. అటువైపు వాళ్ళకి ఇచ్చారు సార్ భవన్. తొందరగా మనం మొదలుపెట్టి కొంచెం టూరిజం పెంచడానికి మనం తీసుకోవాల్సిన చర్యలు ఏంటి ఇప్పుడు మీ అభిప్రాయం? చేయాలంటే మరి గవర్నమెంట్ ముందుకు రావాలి సార్. మరి ఏ విధంగా ఏం నెక్స్ట్ స్టెప్ ఇమీడియట్గా మమ్మల్ని ఒక లోకల్ ఎంప్లాయీస్ కొంతమంది సెలెక్ట్ చేసుకుని వాళ్ళు అనుకునే ట్రైనర్స్ కావాలన్నా లేదా మేము 2000 అంటే ఇప్పుడు అప్పుడు స్విమ్ చేసినప్పుడు మంచి చేయలేము అనుకోండి, కొంచెం ఏజ్ గ్యాప్ వచ్చింది అనుకుందాం. అప్పుడు అటువంటి కొత్త యువతకి ఎవరికైనా అవకాశం ఇచ్చి ప్రతి బోట్స్మెన్ తోటి ఒకళ్ళు ఇద్దరు ఉండొచ్చు కదా దాంట్లో సీనియర్ గా క్రూ ఇవ్వడానికి ఏముంది అందులో? అంటే అలాగే అలా కూడా డెవలప్ చేసే అవకాశం మాట్లాడదాం. సో ఒక మంచి ప్రాజెక్ట్ ఏదైనా టూరిజం చేయాలండి. నిజంగా అంత అద్భుతమైన, దానివల్ల చాలా 100 కుటుంబాలు అద్భుతమైన అవకాశం, అద్భుతమైన అవకాశం. ఎవరైనా తిండి పెట్టేది గవర్నమెంట్కి ఏదైనా ఉపాధి కల్పిస్తే చాలా బాగుంటుంది. షూర్ షూర్ థ్యాంక్ యూ. ఏమ్మా అదే నాకు మొన్న అక్కడ వచ్చినప్పుడు చెప్పారు 13 గ్రామాలు ఉన్నాయంట కదా అక్కడ, వాళ్ళంతా ఇటు రావాలంటే ఆ బోట్ ద్వారానే రావాలంటే కదా. దేనికైనా గర్భిణీలు కూడా హాస్పిటల్ పోవాలన్నా దేనికైనా కూడా అక్కడి నుంచే రావాలి. తప్పకండి తల్లి, తప్పకండి, తప్పకండి అమ్మా, తప్పకండి. వెళ్ళొస్తాను. థ్యాంక్ యూ.